ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథము 23:18. సహోదరి సహోదరులారా, యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుణ్ణి మార్చు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచును, గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును అని. ప్రియులారా, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమూనూ విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని. సహోదరి సహోదరులారా, మనము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటిమి. అప్పటి క్రియల వలన మనకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మనమిప్పుడు సిగ్గుపడుచున్నాము, కామా వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము, దాని అంతము నిత్యజీవము. ఏలేనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునొందడు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము దృశ్యమైన వాటిని లక్ష్యపెట్టక అదృశ్యమైన వాటినే నిదానించి చూసేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ కృపా కనికరములు మా మీద కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.